ఎన్యూస్కి స్వాగతం. నా పేరు రేవతి. నిడదవోలు కేవీపీఎస్ దళిత సంఘాలు ఆధ్వర్యంలో నిడదవోలు టౌన్ అంబేద్కర్ బొమ్మ సెంటర్లో ధర్నా నిర్వహించారు. May 29, 2019 తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లి గ్రామంలో మామిడి పళ్ళు ఏరుకున్నాడనే నేపంతో బక్కిశ్రీను అనే దళిత యువకుడిని గ్రామ పంచాయతీ ఆఫీస్కి తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపేసి ఏమీ తెలియనట్లు పంచాయతీ ఆఫీస్లోనే ఉరి వేసుకుని చనిపోయినట్లు చిత్రీకరించారని, ఈ దాడికి పాల్పడిన కడియం నాగేశ్వరరావు, ఎం రామకృష్ణులపై చర్యలు తీసుకోవాలని, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ నిడదవోలు టౌన్ సెక్రటరీ ఉసిరుమర్తి రమేష్ ఆధ్వర్యంలో 10 మంది దళితులు కలిసి ధర్నా చేశారు. ఈరోజు భారతదేశంలో దళితులపై చాలా దుర్మార్గంగా కమ్మామని ఏకేస్తామని దళితుల మీద దాడి చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైన మన భారతదేశంలో దళితులపై ఇంత దారుణంగా జరుగుతున్నాయి. మొన్న ఉప్పర్లో చాలా దారుణంగా ఒక దళితుడు గుళ్ళకెళ్తున్నారని రోడ్డు మీద పాలిస్తూ కొట్టాలంటే చంపేశాడు. అలాగే చాలా దిక్కులు కూడా దళితులు చాలా జరుగుతుంది. దీని మీద ఎస్టేసి పనిచేస్తాం. ఆల్రెడీ చట్టం ఉంది, మన చట్టం కూడా సీరియస్ తీసుకుంటలేదు. మరి మేము దళితులుగా చెప్తున్నాం, ఇంకా ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎన్నో పనిలో ఏదో చిన్న అవకాశాలు చూస్తుంటే మన పంచాయతీ కార్యాలయంలో చాలా దారుణంగా దారుణంగా ఉట్టి చంపేసి ఏం పెట్టినట్టు అలాగా చేసి చేసేది. ఇంత సంభారంగా జరగకుండా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి అయితే చదువు దారుణం చెప్పినప్పుడు ప్రభుత్వం పట్టించుకోవాలని ఆ యొక్క కేంద్ర సంఘం 1వ తారీఖు ఎక్కడికి పెట్టుకున్నాం. ఇలాంటి దళితులపై ఇలాంటి దారుణం జరగకుండా యాక్షన్ తీసుకోవాలి. ప్రతి పౌరులు కూడా ఈ విషయంలో కూడా లేకుండా మతం లేకుండా అందరూ ఐక్యమై ఇలాంటి దారి చేరకుండా ముందుకు సాగాలని మా పేరు సంఘం తరపున మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.